हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ई रोजु मन टॉपिक कन्फ्यूजिंग इंग्लिश वर्ड्स, अंटे इंग्लिश लो कन्फ्यूज चेसे लेदा मीरु कन्फ्यूज अये वर्ड्स गुरिंची नेर्चुकुंदाम। एक्सपर्ट्स कूडा चाला मंदी ई वर्ड्स यूज चेसेटप्पुडु कन्फ्यूज अवुतुंटारु, तप्पुलु चेस्तारु। सो ई वीडियोलो आ वर्ड्स मीनिंग एंटी, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. ఇవి తెలుసుకుని మీ ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈజీగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడండి. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, బిసైడ్. బిసైడ్ మీన్స్ నెక్స్ట్ టు. బై ద సైడ్ ఆఫ్ అంటే పక్కన. ఎగ్జాంపుల్, షీ సాట్ beside him during dinner. అంటే ఆమె భోజన సమయంలో అతని పక్కన కూర్చుంది. besides means in addition to, apart from, also అంటే ఇది కాకుండా, అదనంగా, ఇంకా. example, he is learning other languages besides English. అంటే అతను ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలను కూడా నేర్చుకుంటున్నాడు. next one, breath. breath is a noun. means the air taken into or expelled from the lungs. ante upiri, swasa. example, she drew in a quick breath. ante ame twaraga upiri peelchukundi. breathe. breathe is a verb, means the process of inhaling and exhaling. ante upiri peelchadam, vadaladam, ee prakriyanu breathe antam. example, the atmosphere in the room was so stuffy I could hardly breathe. అంటే గదిలోని వాతావరణం వల్ల నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను. నెక్స్ట్ వన్, ఎవైల్. మీన్స్ ఫర్ ఎ షార్ట్ టైం, అంటే కొద్ది సమయంలో. ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు రెస్ట్ ఎవైల్ బిఫోర్ వీ కంటిన్యూ. అంటే మేము కొనసాగడానికి ముందు కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, ఏ వైల్. ఇక్కడ ఏకి వైల్కి మధ్య స్పేస్ ఉంటుంది. means a period of time or an interval of time. ante koncham sepu, kontha samayam. example, it takes a while to recover from the operation. ante operation nundi kolukovadaniki kontha samayam padutundi. idi ekkuga written english lo use avutundi, spoken english lo rendu oke laga anipisthayi. next one, uninterested. means not interested in or concerned about something or someone. అంటే ఆసక్తి లేని, శ్రద్ధ లేని. ఎగ్జాంపుల్, హీ ఈజ్ కంప్లీట్లీ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. అంటే అతనికి క్రీడల పట్ల పూర్తి ఆసక్తి లేదు. డిస్ఇంట్రెస్టెడ్ మీన్స్ నాట్ బయాస్డ్, ఇంపార్షియల్, న్యూట్రల్ అంటే పక్షపాతం లేని, నిష్పాక్షికంగా అంటే ఎవరి వైపు ఉండరు, ఎవరిని సపోర్ట్ చేయరు. ఎగ్జాంపుల్, ఐ వాజ్ మియర్లీ ఎ డిస్ఇంట్రెస్టెడ్ స్పెక్టేటర్. అంటే నేను నిష్పాక్షికమైన ప్రేక్షకుణ్ణి. ఇది ఎక్కువగా పేరెంట్స్ పిల్లల విషయంలో చూపిస్తుంటారు, అంటే ఇద్దరి విషయంలో న్యూట్రల్గా ఉంటారు, ఇంపార్షియల్గా ఉంటారు, పక్షపాతం లేకుండా. నెక్స్ట్ వన్, బ్రాట్. బ్రాట్ ఈజ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ బ్రింగ్. బ్రింగ్ అంటే తీసుకునివచ్చు, బ్రాట్ అంటే తెచ్చింది లేదా తేవడం. ఎగ్జాంపుల్, షీ బ్రాట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే ఆమె నాకు ఒక గ్లాసు నీరు తెచ్చింది. బాట్. బాట్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ బై. బై అంటే కొనుగోలు, బాట్ అంటే కొను, కొనడం. ఎగ్జాంపుల్, హీ బాట్ ఎ న్యూ కార్ ఎస్టర్డే. అంటే అతను నిన్న కొత్త కారు కొన్నాడు. నెక్స్ట్ వన్, ఎనీ మోర్. మీన్స్ ఎనీ లాంగర్ టు ఎనీ ఫర్దర్ ఎక్స్టెంట్, అంటే ఇకపై. ఎగ్జాంపుల్, ఐ డోంట్ నీడ్ టు లిజన్ ఎనీ మోర్. అంటే నేను ఇక వినవలసిన అవసరం లేదు. ఎనీ మోర్, ఇక్కడ రెండిటి మధ్య గ్యాప్ ఉంటుంది, ఎనీకి మోర్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. మీన్స్ ఎడిషనల్, అంటే ఏ విధమైన, అదనపు. ఎగ్జాంపుల్, ఐ డోంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ హిస్ సపోర్ట్. అంటే నాకు అతని మద్దతు అవసరం లేదు. ఎనీ మోర్ అంటే టైం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎనీ మోర్ అంటే అదర్ ఫార్మ్స్ ఆఫ్ హెల్ప్ ఆర్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్లో రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ రిటర్న్ ఇంగ్లీష్ అంటే రాసేటప్పుడు మాత్రం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
Next one, especially. This is used to single out one person or thing over all others. Means above all. Ante mukhyanga. Annitini minchi. Leda andarini minchi. Example, she loves watching TV, especially movies. Ante amiku TV chuddam chala istam. Mukhyanga cinemalu. Ante mukhyanga cinemalu chuddam ante chala istam. Specially means for a special or specific purpose. Or in particular, ante pratyekanga. Example, the dress was made specially for this occasion. Ante ee sandarbham kosam pratyekanga dustulu tayar chesaru. Especially anedi specially kanna inka important, mukhyamaindi. Next one, hanged means put to death by hanging from rope. Ante urutiyadam. Example, he was hanged at noon. Ante atanni madhyanam urutisaru. Hung. Hung is the past tense of hang. Means suspended. Ante velaadiyabadindi. Hang ante velaadiyu. Hang ki past tense hung. Example, she hung up her clothes. Ante ame tana battalu velaadisindi. Next one, altogether. Means all things considered, on the whole. Ante mottanga, poorthiga. Example, altogether it was a great evening. Ante mottanga idi oka goppa sayantram. All together means everyone together and included. Ante anta kalisi. Example, they arrived all together to the wedding. Ante varu andaru kalisi pelliki vacharu. Ivi rendu kuda spoken English lo okela kanipistayi, kani written English lo viti difference anedi clear ga kanipistundi. Next one, either means one or the other of two things or people. Ante edo oka, idaina adaina, evaro okaru. Example, I want to wear either red or pink dress. Ante nenu erupu leda gulabi rangu dustulu darinchalanukuntunnanu. Neither means not one nor the other of two things or people. Ante evaru kaakunda, rendu kaadu. Example, neither of us are invited for the party. Ante party ki ma iddarni aahvaninchaledu. Either ochinappudu either or use chestamu, neither unnappudu neither nor anedi use chestuntam general ga. Next one, complicated. Complicated is the opposite of easy. Means difficult to understand. Ante klishtamaina, artham kani. Example, the rules are complicated to follow. అంటే నియమాలు పాటించడం క్లిష్టంగా ఉంటుంది. కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ సింపుల్. అంటే సులభం కానిది. ఇది అర్థం కాకుండా ఉంటుంది అని ఏమీ లేదు, బట్ నాట్ సింపుల్. ఎగ్జాంపుల్, ద డిజైన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అంటే నిర్మాణం యొక్క రూపకల్పన చాలా కష్టతరంగా ఉంది. నెక్స్ట్ వన్, లోన్లీ మీన్స్ సాడ్ బికాస్ నో వన్ ఎల్స్ ఇస్ దేర్ ఆర్ నో కంపెనీ ఆర్ నో ఫ్రెండ్స్. అంటే ఎవరూ లేనందున విచారంగా ఉండడం. ఎగ్జాంపుల్, షీ ఫెల్ట్ లోన్లీ అట్ ద పార్టీ. అంటే ఆమె పార్టీలో ఎవరూ లేనందున విచారంగా ఉంది. ఎలోన్. ఎలోన్ మీన్స్ వితౌట్ ఎనీ అదర్ పీపుల్. అంటే ఒంటరిగా. ఎగ్జాంపుల్, హీ లివ్స్ ఎలోన్ ఇన్ దట్ అపార్ట్మెంట్. అంటే అతను ఆ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. నెక్స్ట్ వన్, ఎవ్రీ డే. This is an adverb. Means each day. Ante prati roju. Chala situations lo ide form ni manam use chestam. Example, I get up at 6 AM every day. Ante nenu prati roju udayam 6 gantalaku lestanu. Every day. Every day is an adjective. Means common or ordinary. Ante sadharana, rojuvari. Example, I need to buy a pair of jeans ఫర్ ఎవ్రీడే వేర్. అంటే నేను రోజువారీ దుస్తుల కోసం ఒక జత జీన్స్ కొనాలి. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ రిటర్న్ ఇంగ్లీష్లో చాలా డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, బ్రేక్. బ్రేక్ ఈజ్ అ వర్బ్. మీన్స్ టు డ్యామేజ్ సంథింగ్. అంటే పగులు, విచ్ఛిన్నం. ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్ నాట్ టు బ్రేక్ దట్ గ్లాస్. అంటే
ఆ గ్లాస్ పగలకుండా జాగ్రత్త వహించండి. సమ్టైమ్స్ బ్రేక్ ఇస్ ఎ నౌన్, మీన్స్ ఎ షార్ట్ పీరియడ్ వెన్ ఎన్ యాక్టివిటీ ఈజ్ స్టాప్డ్, అంటే స్వల్ప విరామం. ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఫర్ 10 మినిట్స్, అంటే 10 నిమిషాలు చిన్న విరామం తీసుకుందాం. బ్రేక్, బ్రేక్ ఇస్ ఎ నౌన్. ఈ రెండింటి మధ్య స్పెల్లింగ్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీన్స్ ఎ డివైస్ దాట్ యూజ్ టు స్టాప్ ఎ వెహికల్, అంటే వేగాన్ని నిరోధించే పరికరం. ఎగ్జాంపుల్, ద బ్రేక్స్ ఫెయిల్డ్ అండ్ ద కార్ క్రాష్డ్ ఇన్ టు ఎ ట్రీ, అంటే బ్రేకులు విఫలమై కారు చెట్టును ఢీకొట్టింది. లాస్ట్ వన్, యాక్సెస్. యాక్సెస్ మీన్స్ టు గెయిన్ ఎంట్రీ, అంటే ప్రవేశం పొందు. ఎగ్జాంపుల్, యూ నీడ్ ఎ పాస్వర్డ్ టు యాక్సెస్ ద వెబ్సైట్, అంటే వెబ్సైట్కు ప్రవేశం పొందడానికి మీకు పాస్వర్డ్ అవసరం. ఎక్సెస్, ఎక్సెస్ మీన్స్ ఎ క్వాంటిటీ మచ్ లార్జర్ దాన్ ఈజ్ నీడెడ్, అంటే అదనపు, అధికము. ఎగ్జాంపుల్, ఐఎమ్ ట్రయింగ్ టు లూజ్ ఎక్సెస్ వెయిట్, అంటే నేను అధిక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇలా మీరు కన్ఫ్యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్ గురించి తెలుసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడండి. మీ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ రెండింటిని ఇంప్రూవ్ చేసుకోండి. ఇదండి ఇవాళ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.